अंदर की नमस्कार वेलकम टू माय चैनल वीडियो लो बेंडकाय मामिडिकाय इगुरु सिंपल गा टेस्ट एला तैयार चेसुकोवालो वीडियो लो चूद्दाम। लेत बेंडकायलु अलागे पुल्लटि मामिडिकाय तो कर्री इला चेसुकुंटे पुल्ल पुल्लगा चाला रुचिगा उंटुंदि। ముందుగా లేత బెండకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి। అలాగే పచ్చిమిరపకాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి। ఈ చిన్న సైజులో ఉండే మామిడికాయ ఒకటి తీసుకుని పేలర్తో పైన తొక్క చెక్కు తీసుకుని చెక్కుల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు బెండకాయ మామిడికాయ కర్రీ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూద్దాం। స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ అన్నర దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి। కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగించుకోవాలి। ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి। కరింపు చక్కగా వేగి మినపప్పు కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా వేగించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి ఇందులో రుచికి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం। 2 నిమిషాలు వీటిని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి। మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఆయిల్ లో మగ్గించుకోవాలి। నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కదుపుకొని ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। బెండకాయ మామిడికాయ కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవకాయ నూనె వేసుకోవాలి। ఆవకాయ నూనె వేసుకోవడం వల్ల ఈ బెండకాయ మామిడికాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది। ముందాక ఆవకాయ నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి। బెండకాయ మామిడికాయ కర్రీ దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఇలా చేసుకున్నట్టయితే బెండకాయ మామిడికాయ కర్రీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది। సరే కదా ఫ్రెండ్స్, సింపుల్గా బెండకాయ మామిడికాయ కర్రీ ఇలా తయారు చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।